యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. స్వరార్చనకు స్వాగతం. వారం వారం సరిగమలతో సుస్వరాలను పలికిస్తూ గానామృతం కురిపించి రసజ్ఞులను రంజింపచేస్తున్న స్వరార్చన ఈ వారం కూడా తెలుగువారి అభిమాన కథానాయకుడు నటభూషణుడు అందాల నటుడు సోగ్గాడు సోమన్ బాబు నటించిన చిత్రాల్లోని మధుర సినీ గీతాలతో అలరించడానికి మీ ముందుకు వస్తుంది ఈనాటి స్వరార్చన. ఉప్పు సూర్యనారాయణ రామతులసమ్మ దంపతులకు 1937 జనవరి 14వ తేదీన కృష్ణా జిల్లా కుంటముక్కల గ్రామంలో జన్మించారు ఉప్పు శోభన చలపతిరావు, అంటే మన అందాల నటుడు శోభన బాబు. బీఎస్సీ పట్టా పుచ్చుకున్న శోభన బాబుకు సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. 1958 ఆగస్టు 15వ తేదీన సతీ సమేతంగా మద్రాసులో అడుగుపెట్టారు శోభన్ బాబు. నెల్లూరిలో పొన్నలూరి బ్రదర్స్ బ్యానర్పై నిర్మించిన దైవబలం చిత్రంతో గంధర్వ కుమారుని పాత్ర ద్వారా వెండి తెరపై వెలిగారు. సుమారు 230 పైగా చిత్రాల్లో వివిధ వైవిధ్యమైన పాత్రలు పోషించి అక్కినేని తరువాత అంతటి మహిళా ఆదరణ పొందిన శోభన బాబు 1996లో కొత్త తరానికి చోటిస్తూ స్వచ్ఛందంగా సినిమాల నుండి తప్పుకున్నారు. 5 నంది అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న ఈ ఉత్తమ నాయకుడు 2008 మార్చి 20వ తేదీన 71 వసంతాలలో ఆయన కన్నుమూశారు. మరి ఈనాటి స్వరార్చనలో ఆయన చిత్రాల మధుర గీతాలతో మీ ముందుకు వస్తుంది ఈనాటి స్వరార్చన. 1979లో శోభన బాబు ద్విపాత్రాభినయంతో శారద, శ్రీదేవి, గీత హీరోయిన్స్గా కవిత ఫిలిమ్స్ బ్యానర్పై జీసి గుప్తా సమర్పణలో నటులు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి కథ సమకూర్చగా జీసి రాధాదేవి గుప్తా, ఏ కృష్ణయ్య నిర్మాతలుగా దీపక్ స్క్రీన్ప్లే దర్శకత్వంలో నిర్మించిన కుటుంబ కథా చిత్రం కార్తీక దీపం. ఆత్రేయ అంతటి గొప్ప సినీ కవి గోపి అని ఎస్పి బాలు చేత ప్రశంసలు అందుకున్న గేయరచిత గోపి రాసిన ఈ మెలోడీ సాంగ్ సూపర్ హిట్ అయింది. శోభన బాబు శ్రీదేవిపై చిన్ని మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటకు సంగీత దర్శకులు సత్యం బాణీలు సమకూర్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేయగా ఇప్పుడు ఈ పాటను స్వరార్చనలో కూరపాటి నాగేంద్ర కుమార్, ఒంగోలు శిరీష పాడబోతున్నారు.
సాక్షి నేల సాక్షి నిన్ను వలచిన నా మనసే సాక్షి మనసులోన మనుగడలోన నాలో నాకు సగపాలు వేడుకలోను వేదనలోను పాలు తేనెగా ఉందాము మీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తల దాచి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రముఖ కన్నడ నటి కల్పన కథానాయికగా రూపొందిన యావజన్మద మైత్రి చిత్రం ఆధారంగా దర్శకుడు కళా తపస్వి విశ్వనాథ్ రూపొందించిన ఉత్తమ మహిళా చిత్రం శారద. ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకొని స్వర్ణ నంది పురస్కారాన్ని కూడా అందుకుంది. ఈ చిత్రంలో డాక్టర్గా సైక్రటిస్టుగా రెండు పాత్రల్లో శోభనబాబు నటించగా భర్త కోసం ప్రాణత్యాగం చేసిన కరుణ రసాత్మక పాత్రలో శారద్ జీవించారు. అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో పి రాఘవరావు నిర్మాతగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రంలో శారద శోభన్ బాబులపై రాజు శేషు నృత్య దర్శకత్వంలో చిత్రీకరించిన ఈ పాటను వి రామకృష్ణ పాడగా చక్రవర్తి స్వరాలు అందించారు. ఇప్పుడు స్వరాచ్యంలో ఈ పాటను కూరపాటి నాగేంద్ర కుమార్ పాడబోతున్నారు. శారద నను చేరగా ఏమిటమ్మ సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ హోయ్ ఏమిటమ్మ సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ హో శారద నీరద శారద శారద నను చేరగా శారద నను చేరగా ఏమిటమ్మ సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ హోయ్ ఏమిటమ్మ సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ ఇంద్రచాపమది ఏమి కోపమది చంద్రతాపమది ఏమి రూపమది ఇంద్రచాపమది ఏమి కోపమది చంద్రతాపమది ఏమి ఆహోయలు ఏమి కులుకుశల ఏటి పిలుపు అది ఏమి అడుగు కల హంస నడుగు హోయ్ ఏమి ఆలయలు కలగా కదిలే ఆనందం కలగా కదిలే ఆనందం కావాలన్నది నా హృదయం కావాలన్నది నా హృదయం ఓ శారద నీరద శారద శారద నను చేరగా శారద నను చేరగా ఏమిటమ్మా సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ హోయ్ నీలి కళ్ళలు నా నీడ చూసుకొని పాల నవ్వులు పూలు దోచుకొని నీలి కళ్ళలో నీడ చూసుకొని పాల నవ్వులో పూలు దోచుకొని పరిమళించేనా చెండు ఓలెవిరి దండ ఓలె నేను గుండె కద్దుకొని నిండు ముద్దుకొని పరవశించేనా అలలై పొంగే అనురాగం అలలై పొంగే
అనురాగం పులకించాలి కలకాలం పులకించాలి కలకాలం ఓ శారద నీరద శారద శారద నను చేరగా శారద నను చేరగా ఏమిటమ్మా సిగ్గ ఎరుపెక్కెలే తబుగ్గ ఏమిటమ్మా సిగ్గ ఎరుపెక్కెలే తబుగ్గ ఓ శారద నీరద శారద పంతొమ్మిది వందల 1973లో శశి కపూర్ షర్మిలా ఠాగూర్ జంటగా మన్మోహన్ దేశాయ్ రూపొందించిన హిందీ చిత్రం ఆ గలే లగ్ జా చిత్రం ఆధారంగా జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా దర్శకుడుగా అందాల నటుడు శోభన్ బాబు అందాల నటి మంజుల జంటగా నిర్మించిన సూపర్ హిట్ ప్రేమ కథా చిత్రం మంచి మనుషులు. ఈ చిత్రంలో మంజుల మంచి నటనతో తన అందంతో ప్రేక్షకులను అలరించి తిరుగులేని కథానాయికగా తెలుగు చిత్రసీమలో నిలిచిపోయారు. ఈ చిత్రంలో ఆత్రేయ స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ కాంబినేషన్ వచ్చిన ప్రతి పాట సూపర్ హిట్టే. శోభన్ బాబు మంజులపై సిమ్లాలో చిత్రీకరించిన ఈ పాటను ఎస్పి బాలు పి సుశీల పాడగా ఇప్పుడు స్వరాచ్యంలో ఇందుశేఖర్ గీత ఆలపించబోతున్నారు. నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు నేనెనుగు నువ్వెనెను నేనెనుగు నువ్వెనెను లేనుచు ఈ జగమే లేదు. తీగల్లో నువ్వు నేనే అల్లుకునేది పూల్లో నువ్వు నేనే మురిసి విరిసేది తీగల్లో నువ్వు నేనే అల్లుకునేది పూల్లో నువ్వు నేనే మురిసి విరిసేది వసంతానికి యవ్వనం ఎక్కడిది సృష్టిలోని అణు అణువులో నా మిత్రము
చల్లే నువ్వు నాకు నిండుగా ప్రేమజంటగా నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు నేను లేనిచ్చు ఈ జగమే లేదు దర్శక దిగ్గజం కె బాలచందర్ దర్శకత్వం వహించిన ప్రసాద్ ఆర్ట్ పతాకంపై బీకే ప్రసాద్ నిర్మించిన చిత్రం సత్యకాలపు సత్యయ్య. చలం రోజారమణి ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రంలో శోభనబాబు రాజశ్రీ జంటగా నటించారు. వీరిద్దరిపై చిత్రీకరించిన ఈ పాటను ఆరుద్ర రాయిగా, ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరచగా, ఘంటసాల పి సుశీల పాడగా, ఇప్పుడు స్వరాచ్యంలో కూరపాటి నాగేంద్ర కుమార్, ఒంగోలు శిరీష పాడబోతున్నారు. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. సిగ్గులన్నీ దోచుకుంటే తొలి వలపి ఎంతో హాయి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. ఆ చల్లని కన్నుల కాంతి
కలిపిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. ఇది ఈనాటి స్వరచన. ఈ స్వరచనలో అందాల నటుడు శోభన బాబు నటించిన సినీ మధుర గీతాలతో మీరు ఎంతో ఆనందపడ్డారు కదా. మరి వచ్చే వారం స్వరచనలో కూడా అందాల నటుడు శోభన బాబు మధుర గీతాలతోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.